Hi friends, welcome back to my channel. Iroju andamaina thread bangle ela ready cheyalo chuddam. Deeniki munduga na channel lo videos kanaka meeku nachinatlayite na channel ni subscribe cheskondi. Pakkanunna ganta symbol ni press cheyandi. Only one time press cheyandi, double time matram press cheyaddu, unsubscribe ayipotharu. Thanks for watching. Deeni kosam nenu munduga ee vidhanga pedda bangle teeskoni deeniki thread ni ila chuttukunnanu. Gold color thread ni use chesanu. Thread ni ela chuttalo already na previous videos lo chupinchanu. Gap lekunda ila neat ga chuttukondi. Next ila chutte design ela cheyalo chupistanu. Deen kosam nenu glue use chesanu. Deeni paina nenu clip stones tho beautiful ga design cheddamani anukunnanu. Same gold color la untai kabatti ila clip stones first glue tho stick cheyandi. Round clip stone teeskunnanu nenu medium size ila stick chesanu. Deeni chuttu ఈ విధంగా క్లిప్ స్టోన్స్ స్టిక్ చేస్తూ ఉన్నాను. ఇవి లీఫ్ షేప్ క్లిప్ స్టోన్స్. క్లిప్ స్టోన్ను స్టిక్ చేసిన తర్వాత కొద్దిగా ప్రెస్ చేయండి, అది బాగా స్టిక్ అవుతుంది. ఆ తర్వాత నార్మల్గా 24 hours డ్రై అవ్వనివ్వండి. అంతవరకు డిజైన్ కదకుండా అలాగే పెట్టండి ఒక చోట. దీనిపైన బ్యాంగిల్ పైన ఏ డిజైన్ అయితే మనం వేయాలని అనుకుంటామో ఆ డిజైన్ను ముందే బయట డ్రా చేసుకోండి. ఆ క్లిప్ స్టోన్స్ బ్యాంగిల్ పైన పెట్టి చూసుకోండి, ప్లేస్ సరిపోతుందా లేకపోతే ఎక్స్ట్రా వస్తుందా. ఇలా సెట్ అవ్వాలి. ఇలా టోటల్గా 4 sides ఫ్లవర్ షేప్లో స్టిక్ చేయండి. డైరెక్ట్గా డిజైన్ మాత్రం స్టార్ట్ చేయకండి, ఒకసారి పెట్టి చూసుకొని స్టార్ట్ చేయండి. ఇలా వస్తుంది అన్ని సైడ్స్ స్టిక్ చేసిన తర్వాత. నెక్స్ట్ వీటి గ్యాప్లో క్లిప్ స్టోన్స్ స్టిక్ చేస్తూ ఉన్నాను. గ్యాప్ ఉంచండి ఇటు సైడ్ అటు సైడ్, మిడిల్లో మాత్రం క్లిప్ స్టోన్స్తో ఫిల్ చేయండి. యాక్చువల్గా గోల్డ్ కలర్ బ్యాంగిల్సే ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి గోల్డ్లోనే చాలా ప్యాటర్న్స్లో డిజైన్ చేసి పెట్టుకోండి. అవి ఎక్కువ వాడే కొద్దీ కొంచెం డల్ అవుతూ వస్తాయి. ఈ క్లిప్ స్టోన్స్ అయితే నార్మల్గా అలాగే ఉంటాయి ఆల్మోస్ట్. ఈ విధంగా 1 side కంప్లీట్ చేశాను. ఇలాగే రిమైనింగ్ 3 sides కూడా కంప్లీట్ చేయండి. ఇలా వస్తుందండి డిజైన్. ఇలా చేసిన తర్వాత కంప్లీట్గా 1 side పెట్టి బాగా డ్రై అవ్వనివ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫైనల్గా డ్రై అయిన తర్వాత లుక్ ఇలా ఉంటుంది చూడండి, చాలా బాగుంది కదా. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.